బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కు టీమిండియా స్క్వాడ్ లో సర్ప్రాజ్ చోటు దక్కించుకున్నాడు అయితే అతడు రెండో టెస్ట్ కు భారత జట్టు నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇరానీ కప్ లక్నో వేదికగా భారతరత్న శ్రీ అటల్ బిహార్ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ ఒకటి నుంచి ఐదు వరకు జరుగుతుంది రంజీ ట్రోఫీ విన్నర్ ముంబైతో ఈ మ్యాచ్ లో రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ మ్యాచ్ సర్ప్రాస్ ఆడాలనుకుంటున్నట్లు సమాచారం కాన్పూర్ వేదికగా రెండో టెస్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఒకటి వరకు గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతుంది మరోవైపు ఇరానీ కప్ అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభం కానుంది తొలి టెస్ట్ ఆడిన జట్టుతోనే రెండో టెస్ట్ ఆడే అవకాశం ఉంది దీంతో సర్ప్రాస్ భారత జట్టు స్క్వాడ్ ను వదిలి ఇరానీ కప్ కోసం కాన్పూర్ నుండి లక్నోకు వెళ్లే అవకాశం ఉంది కాన్పూర్ టెస్ట్ ప్రారంభమైన తర్వాత కూడా సర్ లక్నోకు చివరి నిమిషంలో ఎవరైనా గాయపడితే తప్ప సర్ఫరాజ్ జట్టు నుంచి రిలీజ్ అవ్వడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది అయితే ఇరానీ కప్ ముంబై గెలవాలంటే సర్ఫరాజ్ ఆ జట్టుకు చాలా కీలకం కొన్నేళ్లుగా రంజీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు ఇక బంగ్లాతో తొలి టెస్ట్ ప్లేయింగ్ లెవెన్ లో సర్ప్రాజ్ కు చోటు దక్కని సంగతి తెలిసిందే రాహుల్ తిరిగి భారత జట్టులోకి చేరడంతో సర్ఫరాజ్ కు నిరాశ తప్పలేదు